sama ini. Oh, lagi tuh. కుమారి విజయమ్మని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కేసరి శంకర్రావు గారి పిలుపు మేరకు పద్మూడు జిల్లాలో మన నిరుద్యోగులు ఏ విధంగా వెనకబడిపోయినారు, వాళ్ళకి ఉద్యోగరీత్యా ఆ రోజు 2019లో మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రతి ఒక్కరికి 130,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఈరోజు అది ఏమైందో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు మళ్ళీ ఒక జీవోని తీసుకొచ్చి 39వ జీవోని తీసుకొచ్చి 39వ జీవోని తీసుకొచ్చి ఇదే 10,413 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన చేయడం, ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఎంతోమంది వాళ్ళు వయసు నిరుద్యోగ ప్రతి ఒక్కరూ వయసు ఎక్కువైపోవడం వల్ల ఉద్యోగాలు లేక సఫలమైపోతున్నారు. మనకి రాష్ట్రం మొత్తం మీద అయితే 1,000,000 మందే ఉన్నారు, కానీ వాళ్ళకి ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించకుండా ఏదో చేస్తున్నామని ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళు ఏదో చెప్పారు చేస్తున్నారు తప్ప ఇది ఎంతవరకు ప్రజలకు న్యాయంగా లేదు. దీన్ని ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ జీవోని 39 జీవోని రద్దు చేసి మళ్ళీ ప్రజల కోసం ఈ అందరి ఉద్యోగాలకి ఇప్పుడు ఉన్న చాలామంది ఉద్యోగం మనకి ఉపాధ్యాయులు అయితే 25,000 మంది పోస్టింగ్ ఉందని చెప్పి అంటున్నారు. కానీ దాంట్లో 6 నెలల ముందు కూడా మనకి 16,000 చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది కూడా కుదుర్చకుండా ఈరోజు 10,413 ఉద్యోగాలు ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. దీనివల్ల చాలామంది సఫలమవుతున్నారు. అదేవిధంగా రేపు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి వయసు రీత్యా 47 సంవత్సరాలు ఖచ్చితంగా పెంచాలి. పెంచినట్లయితేనే కొంతమంది అర్హులు అవుతారు, లేకపోతే అందరూ ఇళ్ళ దగ్గరే పరిమితమయ్యి ఏ ఉద్యోగాలు లేకుండా ఈరోజు ఉన్న ఈ కాలంలో ఎవరికి సరిగ్గా లేకుండా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా ముందు ప్రభుత్వం అయితే మనకి వీళ్ళకి ఒక ఒక 2,000 రూపాయలు కూడా జీవన ఉపవృత్తిగా ఇవ్వడం జరిగింది. ఈరోజు అది కూడా లేకుండా క్యాన్సిల్ చేయడము ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు ఉద్యోగం కల్పించాలి. 39 జీవో నంబర్ని తీసేసి ప్రభుత్వం ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా మేము ఇది రాష్ట్ర శంకర్రావు గారు ఆదేశాల మేరకు మా ఉపాధ్యక్షులు ఆర్కే యాదవ్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అన్ని సంఘాలలో అన్ని కుల సంఘాలలో వచ్చి ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. దయవుంచి మా బాధను అర్థం చేసుకొని గవర్నమెంట్ ఆలోచించి ఇంకొకసారి ఉద్యోగస్తులకి మనకి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి జీవన ఉపతి కలిగించేటట్టుగా చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో ఈ నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ వదిలిన సందర్భంగా ఈ కలెక్టరేట్కి మా మెమరాండం ఇవ్వమని మా అధ్యక్షులు చెప్పిందని పరిశీలించుకొని ఈ నెల్లూరు జిల్లాలో కలెక్టర్ మెమరాండం.